బెలూన్ సెంట్రిఫ్యూజ్ బెలూన్ ఉపయోగించి అపకేంద్ర యంత్రం పనిచేసే విధానాన్ని గురించి తెలుసుకుందాం. బెలూన్లోకి ఒక రూపాయి కాయిన్ని ఇలా లోపలికి పంపించేశాను. పంపించిన తర్వాత గాలి ఊదండి, కొద్దిగా గాలి. అమ్మాయికి బెలూన్ కావాలి, కాయిన్ చూపిస్తే బెలూన్ ఇస్తా ఉన్నాం కదా. ఎస్, ఇప్పుడు నేను చేసిన అందులో వేసి మా ఇలాగా బ్లో చేయాలి. కాయిన్ ఇందులో ఉంది చూడండి, అడుగున కనపడుతుంది, కనపడుతుంది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని కొద్దిగా ఇలాగా రౌండ్గా తిప్పుతున్నా. తిప్పినప్పుడు కాయిన్ ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమవుతుందో కనపడుతుందా మీకు? కనపడు, నాకు కనపడుతుంది, సైడ్ వాళ్ళకి కనపడుద్ది. చూడండి ఏమవుతుంది, తిరుగుతుంది. ఎందువల్ల అలా జరుగుతుందంటే మనకి సెంట్రిఫ్యూజ్ ఉంది, వెయిట్ ఉంది కదా ఇది, అందువల్ల ఆ వెయిట్ ఉన్నదండి ఏం చేస్తుందంటే గోడలకి తిరుగుతా కనపడుతుంది అనమాట. ఇది సెంట్రిఫ్యూజ్ అంటాం అనమాట దీన్ని. ఇలాగా మనకి బట్టలు ఉతికేటటువంటి యంత్రాలు ఉన్నాయి కదా, అందులో బట్టలన్నీ కూడా ఇలాగా తిరుగుతూ ఉంటాయి. ఆ వాటర్ ఆ యొక్క స్థూపాకారంగా ఉన్న పాత్రకి చుట్టూత హోల్స్ ఉంటాయి చూడండి, అలా తిరగటం మూలాన అందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా హోల్స్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. అలాగే మనకి మనకి బ్లడ్ టెస్ట్ ల్యాబ్లు ఉంటాయి కదా, ల్యాబుల్లో కూడా ఈ సెంట్రిఫ్యూజ్ని యూజ్ చేస్తారనమాట. ఈ మిషన్ని, సెంట్రిఫ్యూజ్ మిషన్ని, దాంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఇది. బాగా వెయిట్గా ఉన్నటువంటి అన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి, వెయిట్లెస్గా ఉన్నాయి. ఇప్పుడు మనకి పాల్లో నుంచి క్రీమ్ తీస్తాం కదా, క్రీమ్ తీస్తాం కదా, ఆ క్రీమ్ అనేటటువంటి వెయిట్లెస్గా ఉంటుంది, మధ్యలోకి వస్తుంది. అట్లాగే మా మజ్జిగలో నుంచి వెన్నను తీసేయటానికి మనం కవంతో చేస్తుంటాం కదా, అవన్నీ కూడా సెంట్రిఫ్యూజ్ వల్ల బరువుగా ఉన్నటువంటి అన్ని కూడా అంచులకి వెళ్ళిపోతాయి, బరువు తక్కువగా ఉన్నటువంటి మధ్యలో ఉంటాయి అన్నమాట. వెన్నంతా మధ్యలోకి వచ్చేస్తుంటుంది చూడండి. ఇదే దీని మీద, ఈ సెంట్రిఫ్యూజ్ మీద ఆధారపడి పనిచేస్తుంటుంది అన్నమాట. చేయండి, ఇది ఒక్కళ్ళే చేస్తున్నారు, ఇచ్చాం కదా, ఇచ్చినప్పుడు అందరూ చేసి చూడాలి. చూడండి ఇలాగా మనం ఊపుతా ఉంటే తిరుగుతూ ఉంటుంది అది ఎంతసేపు అయినా. చేస్తున్నారా? ఆ వెరీ గుడ్, వెరీ గుడ్, అలా ఉండాలి. చేసుకున్న వాళ్ళందరూ చేయాలా? చేయాలి, చేస్తే కదా తెలిసేది మీకు. ఓకేనా? రైట్.